రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న సత్సంకల్పం కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మొదలుపెడుతున్నట్టు కావలి ఆర్డీఓ సీను నాయక్ అన్నారు. కార్యాలయంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కింద కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సీను నాయక్ మాట్లాడుతూ తొలుత డివిజన్లోని ప్రభుత్వ కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచే మహోత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తొలుత కార్యాలయాలను పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి జాతీయ రహదారి కూడా పచ్చదనంతో ఆహ్లాదకరంగా చేయాలన్నది తన సంకల్పం అన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని ప్రారంభించినారు. అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు కావలి పట్టణం అంతా కూడా ముందుగా పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కావచ్చు, గ్రామీణ సిబ్బంది కావచ్చు, అందరి మీద ఉంది. కానీ ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే కార్యాలయాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉదాహరణకి ఈరోజు మనం ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాము. ఇక్కడ ఈ క్యాంపస్లో ముఖ్యంగా ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉంది, గజగవి ఉంది, అదే సబ్జే ఉంది, అదేవిధంగా రూరల్ పోలీస్ స్టేషన్ ఉంది, అగ్రికల్చర్ ఆఫీస్ ఉంది, ఇంకా ఈ విధంగా ఇన్ని ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడికి ఎంతోమంది ప్రజలు వాళ్ళ కార్యక్రమాల కోసం ఇక్కడ వస్తూ ఉంటారు. కానీ ఈ ప్రాంతం చూస్తే ఏ విధంగా దుర్గంధంతో, ఏ విధంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ చెట్లు పడిపోయి ఏవి క్లీన్ చేయకుండా ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెహికల్స్ కూడా ఇక్కడ పార్క్ చేయడం వల్ల అక్కడ కూడా క్లీనింగ్ చాలా ఇబ్బందికరంగా ఉంది.